శతాబ్దాల పాటు భారతీయులను బానిసలుగా చేసి భారతదేశాన్ని ఏలిన బ్రిటిష్ దేశాన్ని ఒక భారతీయుడు ఏలనున్నాడు. బ్రిటన్ కొత్త ప్రధానిగా భారత సంతతి ఎంపీ రిషి సునాక్ బాధ్యతలు చేపట్టనున్నారు. సుమారు నెలన్నర కిందట బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ముందుండి లీజ్ ట్రస్ చేతిలో ఓడిన రిషి సునాక్ 2 నెలలు తిరిగేలోపే ప్రధానమంత్రి కాబోతూ ఉండడం ఒక మిరాకిల్గానే చెప్పుకోవాలి. బోరిస్ జాన్సన్ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా విజయవంతంగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్ కోవిడ్ నిబంధనలు ప్రధాని బోరిస్ ఉల్లంఘించిన నేపథ్యంలో రిషి సునాక్ ప్రధాని కన్నా ముందుగానే రాజీనామా చేశారు. దీంతో ప్రధాని పదవికి పోటీ చేసేందుకు 100 మంది కన్నా ఎక్కువ ఎంపీల మద్దతు రిషి సునాక్ సాధించారు. అయితే చివరకు కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు లీజ్ ట్రస్ వైపు మొగ్గు చూపడంతో ఆమె ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అత్యంత ఆర్థిక సంక్షేమం ఉన్న బ్రిటన్ను గట్టెక్కిస్తానని హామీ ఇచ్చిన లీజ్ ట్రస్ ధనికులతో సహా అందరికీ పన్నులు తగ్గించి మరింత ద్రవ్యోల్బణాన్ని పెంచారు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టేంత వరకు వెళ్లడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేశారు. దీంతో ప్రధాని కొత్తగా ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాని పదవి కోసం తాను కూడా రేసులో ఉన్నట్లు రిషి సునాక్ ప్రకటించారు. ఆయనతో పాటు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, పెన్నీ మోర్టన్ పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. బోరిస్ జాన్సన్ ముందుగానే తప్పుకున్నట్లు ప్రకటించారు. బ్రిటన్ పార్లమెంట్లో సునాక్కు 193 మంది ఎంపీల మద్దతు ఉండగా మోర్టన్కు 27 మంది ఎంపీల మద్దతు తెలిపారు. దీంతో మోర్డాన్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో బ్రిటన్ ప్రధానిగా మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు రిషి సునాక్. ట్రస్ రాజీనామాకు కారణమైన సంక్షోభ పరిస్థితుల్లో టోరీ సభ్యులు ఈసారి రిషి వైపే మొగ్గు చూపారు. రిషి సునాక్ మాత్రమే తమ దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించగలరన్నారు. దీంతో బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టే అరుదైన అవకాశం రిషి సునాక్కు వరించింది. 42 ఏళ్ల వయసున్న రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన అతి పిన్న వయస్కునిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు, ప్రధాని పదవి చేపట్టిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా, తొలి హిందూ వ్యక్తిగా, తొలి శ్వేత జాతీయేతర ప్రధానిగా నిలిచారు. ఇక రిషి సునాక్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన 1980 మే 12వ తేదీన ఇంగ్లాండ్లోని సౌత్ హాంప్టన్లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ముందు తరం వారి మూలాలు భారతదేశంలోని పంజాబ్లో ఉన్నాయి. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2015లో రిచ్మండ్ ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత టర్మ్ కూడా ఎన్నిక కావడంతో బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా పదవి పొందారు. సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా గుర్తింపు పొందారు. భారతదేశానికి చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కుమార్తె అక్షితను వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమార్తెలు. రిషి సునాక్ భార్య అక్షిత పన్నుల మినహాయింపు విషయంలో రిషి సునాక్ వ్యక్తిగతంగా విలాసవంతమైన జీవితం గడపడంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నిక కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల సంబరాలు చేసుకుంటున్నారు. దీపావళి రోజు ఈ వార్త వెలువడ్డంతో భారతీయులు మరింత ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకున్నారు. అయితే ప్రస్తుతం అత్యంత ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటన్ను గాడిలో పెట్టడం రిషి సునాక్కు అతిపెద్ద సవాల్గానే చెప్పాలి. పౌండ్ విలువ క్షీణించడం, ద్రవ్యోల్బణం అదుపు లేకుండా పెరిగిపోవడం వంటి అంశాలు ఆయన ముందున్న పెద్ద సవాళ్లు. ఈ సమస్య నుంచి బ్రిటన్ను గట్టెక్కించగలరని బ్రిటన్ దేశస్థులు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ ప్రధానమంత్రి లీజ్ ట్రస్ రిషి సునాక్కు తన మద్దతు ప్రకటించారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా, నూతన ప్రధానమంత్రిగా నియమితులైన రిషి సునాక్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. Oh my God, for more updates, please subscribe Telugu News TV.